ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ చేస్తున్న సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు వంటావార్పు కార్యక్రమాన్ని చేసే నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని చేస్తున్న సమ్మె నేటికి 18వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సిద్దిపేట జిల్లా చెర్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మద్దూరు మండల జడ్పీటీసీ గిరి కొండలరెడ్డి అఖిలపక్ష పార్టీల నాయకులతో కలిసి వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పీటీసీ కొమ్ము నరసింగరావు, కొమ్ము రవి, మంచాల చిరంజీవులు, అఖిలపక్ష నాయకులు అంది బీరయ్య, అంది అశోక్, మాల మహానాడు నాయకులు బుట్టి సత్యనారాయణ, ఆర్టీసీ కార్మికులు పలువురు పాల్గొన్నారు. సమ్మె చేయబట్టి 18 రోజులు పడుతుంది. ఈరోజు సమ్మె చేసినటువంటి కార్మికులకు న్యాయమైన డిమాండ్ కోరుకుంటే కేసీఆర్ గారు దాన్ని పట్టించుకోకుండా ఆర్టీసీ కార్మికులను విలువ ఇవ్వకుండా వారి చేత గవర్నమెంట్లో పామైనటువంటి కేసీఆర్ ఈరోజు అద్దె పైసలతోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులతోని బస్సులు నడుపుతున్నది ఇంతవరకు సమంజసమని కోరుకుంటూ మరి ఈరోజు స్కూల్ స్టార్ట్ అయినా పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీ లాసుల్లో ఉందంటున్నారు. మరి లాసుల్లో ఉన్నప్పుడు బస్సు ఎక్కితే కూడా వారికి టికెట్ కూడా ఇవ్వట్లేదు. మరి పైసలన్నీ ఎక్కడ తీసుకుంటారు ఏం చేస్తారు అది కూడా గుర్తించుకోవాలి. ఈరోజు ఆర్టీసీ కార్మికులు అయితే ఎవరైతే కండక్టరు డ్రైవర్లు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళ ప్లేస్లో పోయినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే మున్సిపాలిటీ కార్మికులు ధర్నా చేస్తే మున్సిపాలిటీ కార్మికులు కూడా ఎంతమంది వస్తారో అది గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము మాలమౌన తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షుడు అధ్యక్ష దాయకర్ ఆధ్వర్యంలో మేము తెలంగాణ వ్యాప్తంగా మద్దతిస్తున్నాం. జైపీ సమ్మెలో భాగంగా 18వ రోజు చెర్యాల్లో వంటవార్పు చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి మన అన్న జడ్పీటీసీ గారు మద్దూరు మండల కొండరెడ్డి గారికి మా ఆర్టీసీ జేసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ యొక్క ప్రభుత్వం కూడా మా యొక్క సమ్మెను కొంచెం దృష్టితో చూసి మాకు ఇంతవరకు కూడా సెప్టెంబర్ నెల జీతాలు ఇంతవరకు వేయలేదు. మాకు మేము దసరా రోజు పస్తులు ఉన్నాం. ఈ రేపు దీపావళి కూడా వస్తుంది. దీపావళి కూడా పస్తులున్నటువంటి కాలం దగ్గర పడుతుంది. అందుకు ప్రభుత్వం కొంచెం మొండి వైఖరి వీడి మా యొక్క ఆర్టీసీ ఉద్యోగస్తులను కంట కనిపెట్టుతూ చర్చలో పిలవాలని ప్రభుత్వాన్ని ఈ రకంగా ఈరోజు వేడుకుంటున్నాము. అయ్యా కేసీఆర్ గారు మీకు దండం పెడుతున్నాము. ఒక్కసారి మా ఆర్టీసీ పిల్లల భవిష్యత్తు చూడండి. ఈరోజు పస్తులుండేటువంటి కాలము. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు వచ్చేటువంటి చాలా చాలా జీతాలు తక్కువ జీతాలతో మేము స్కూల్ పిల్లలకు ఫీజు కట్టాలంటే ఇప్పుడు నానా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని అనుసరించి ఆసరాగా తీసుకొని ప్రభుత్వం ఏదో చేయాలి వీళ్ళందరినీ డిస్మిస్ చేసినా అంటే మాత్రం ఎక్కడ పోము. చట్ట ప్రకారమే మేము సమ్మెలోకి వచ్చినాము. చట్ట ప్రకారమే కోర్టు ద్వారా మేము దీన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటాము. మీరు తీసేసినంత మాత్రమే మేము బయట ఏం పడము. మీరు ఒక్కటి ఆలోచించి ప్రైవేటు డ్రైవర్లు ప్రైవేట్ కండక్టర్లను పెట్టి ఈరోజు నడిపిస్తున్నారు. పాపం జనాలను ఇబ్బంది పెట్టుకుంటూ ప్రాణాలు పోతున్నాయి. నిన్న సిద్దిపేటలో యాక్సిడెంట్ ఒకరు చనిపోయారు. నిన్న బర్గాల డిపో బస్సు భువనగిరిలో బోల్తాబడి 30 మంది గాయాలయ్యాయి. సీరియస్లో 10 మంది ఉన్నారు. ఈ రకమైనటువంటి బాధను ప్రభుత్వం అర్థం చేసుకొని మా యొక్క ఆర్టీసీ జేఎస్ తరఫున మీరు తొందరగా చర్చలకు పిలిచి మా యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటూ వేడుకుంటున్నాను. ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరింది. కానీ మరి కేసీఆర్కి ఇప్పటికీ చీమ కొట్టినట్టు లేదు. తను ఫామ్ హౌస్లో కూర్చొని మందు తాగడానికి అనే సమయం అంతా వెచ్చిస్తూ నిన్న జరిగిన ఏదైతే ముట్టడి కార్యక్రమం ఉందో మరి అది విజయవంతంగా ప్రతి జైల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఇలా వందలాది మందిని అరెస్ట్ చేసి మరి రాచరిక వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని పూన్ చేసే విధంగా నియంత పోకడతో పాలిస్తున్న కేసీఆర్కు ఇలా 48,000 మంది కుటుంబాల యొక్క ఉసురు తొలగి ఇలా ఆయన చెప్తున్నది ఏంటంటే 7,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయిపోయారు.
మరి కొత్త ఉద్యోగాలు ఇవ్వలే, ఇంకో 14,000 మంది 15,000 మంది ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఇచ్చారు ఓగా, నేను రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగాలు, కోట్ల ఉద్యోగాలు, రైతులకు చూసుకుంటా, విద్యార్థులకు చూసుకుంటా, కాంట్రాక్ట్ కార్మికుడే ఉండడు మరి అట్లాంటివి చెప్పి ఈరోజు ఏం చెప్తుండయా అంటే మొత్తానికే ఉద్యోగులు అనేటువంటి ఎవరు ఉండొద్దు. ఆయనకు రామేశ్వరరావు లాంటి వాళ్ళు, చిన్న జీరస్వామి లాంటి వాళ్ళు, సంతోషరావు వాళ్ళ బంధువర్గానికి 1,000 కోట్లు కూడగొట్టడానికి ఇలా రాజ్యాన్ని పాలించే దిశగా నాకు ఎదురు లేదు. మరి 4 సంవత్సరాలు దాకా ఓటుతున్న పని లేదు. ఓట్లు వస్తే నేను డబ్బు పెట్టి కొనుక్కుంటా, అదేవిధంగా పోలీసుని పెట్టి నేను పాలిస్తా అనుకుంటాడు. ఇటువంటి వాళ్ళను ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎంతోమందిని బొందబెట్టిన చరిత్ర ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు, భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉంది. ఈరోజు మేము కాంగ్రెస్ పక్షాన ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల మధ్యలోకి రా, పోలీసులు ఇచ్చిపెట్టి డెబేట్కి రా, వస్తే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి ఇలా ప్రజాసంఘాలు ఇద్దరు ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వు ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చొని పోలీసుల ద్వారా పాలన కొనసాగిస్తా అంటే మరి ఆనాడు ఇట్టల్ లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు బిడ్డ. నీకు గోరుగట్టి రోజులు దగ్గర పడ్డాయి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి వాళ్ళందరికీ న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆ రోజు ఏం చెప్పినావు, పంటితో పంటి కాలు గోరుకు పాదానికి ముళ్ళుగుచ్చితే పంటితో తీస్తా అన్నావు, కానీ మరి పంటితో కాదు కదా ప్రాణం తీసే పరిస్థితి వచ్చింది. ఇలా శ్రీనివాసరెడ్డి యొక్క ప్రాణం ఏదైతే తీసుకున్నాడో అది సురేందర్గౌడ్ శ్రీనివాసరెడ్డి యొక్క ప్రాణత్యాగం. మరి ఆనాడు శ్రీకాంత్ గారి ప్రాణంతో తెలంగాణ ఎలా వచ్చిందో ఈ రోజుల్లో ప్రాణదంగ ఉద్యమం మరింత ఉధృతమై వాళ్ళను ఇక్కడి నుంచి తరిమిగొట్టే రోజులు వస్తాయని చెప్పేసి ఎన్నటికైనా సిద్ధించిన పక్షంలో, సమస్యలు సిద్ధించిన పక్షంలో గెరిలా పోరాటానికైనా సిద్ధమని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.